శ్రీనివాస్ సేతు ఫ్లైఓవర్ పనులు చివరి దశకు చేరుకుందని, మరో 10 రోజుల్లో పూర్తవుతుందని నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫేజ్ 3 పనులను పర్యవేక్షించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ హరిత ఫేజ్ 3 పనులను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఫేజ్ 3 పనులు ఆలస్యమైందన్నారు. సెప్టెంబర్ 18వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీనివాస సేతును ప్రారంభించనున్నారు. మరియు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మిస్తున్నటువంటి ఎలివేటెడ్ కారిడార్ శ్రీనివాస సేతు ఫేజ్ 3 పనులు కొంచెం డిలే అయింది. అందరికీ తెలుసు, రిలయన్స్ మార్ట్ ఆపోజిట్లో రైల్వే ట్రాక్ పైన ఏదైతే గడ్డర్స్ ప్లేస్మెంట్ అప్పుడు కొన్ని సంఘటనలు జరగడం వల్ల, అలాగే రైల్వే పర్మిషన్ వల్ల ఈ కొంచెం సెగ్మెంట్ ఎరెక్షన్ అనేది కొంచెం డిలే అయింది. సో ఇప్పుడు మరీ ఈ సెగ్మెంట్ ఎరెక్షన్ ఇవాళ మన టీటీడీ చైర్మన్ గౌరవనీయులు భూమన కరుణాకర్ రెడ్డి సార్ దగ్గరుండి పర్యవేక్షించారు. సో ఇవాళ రేపులో ఈ 3 సెగ్మెంట్స్ని ఎరెక్షన్ చేసి సెప్టెంబర్ 18వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి సార్ చేత పూర్తిగా